వరిని ఎలాంటి పురుగులు ఆశిస్తాయి? వానాకాలంలో వరిని రక్షించుకోవడానికి, పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్తో మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి, యాక్చువల్గా ఖరీఫ్లో వరిని ఆశించే పురుగులు ఏంటి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి? ముఖ్యంగా వరిని ప్రధానంగా వానాకాలంలో కొన్ని ముఖ్యమైన పురుగులు రెగ్యులర్గా మనకి ప్రతి సంవత్సరం ఆశించి నష్టం చేయడం మనం గమనించాము. వాటిలో ముఖ్యమైనది ఉల్లికోడు, అట్లాగే మనకి కాండం తొలిచే పురుగు, సుడిదోమన. ఈ మూడు పురుగులు కంటిన్యూస్గా మనకి ప్రతి సంవత్సరంలో ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఆకుముడత, కంకినల్లి, మరి వరియీగ ఇలాంటి పురుగులు కూడా అడపదడప మనకి వరిని ఆశించి నష్టం చేయడం మనం గమనిస్తున్నాము. వీటిలో ముఖ్యమైనవి మాత్రం మనకి ఉల్లికోడు అనేది ప్రధానమైన సమస్య, అట్లాగే సుడిదోమ అనేది కూడా మనకి వరిని ఆశించి ఎక్కువ నష్టం చేయడం మనం గమనించడం జరిగింది. సో అంటే యాక్చువల్గా ఈ వీటి నుంచి రక్షించుకోవడానికి రైతులు పాటించాల్సిన పద్ధతులు ఏంటి? వీటిలో మనకి వానాకాలంలో మనకి ఉల్లికోడు అనేది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇది మనకి మన ప్రాంతంలో, ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో వరిని ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో మాత్రమే ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఇది దీనికి రసాయనాలు ఎక్కువగా పనిచేయవు కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేయడం మనకు కొద్దిగా కష్టమవుతుంది. కానీ దీనికి మనకి ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ ఉల్లికోడును మనము వరి పంటను ఆశించకుండా మనం జాగ్రత్త పడవచ్చు, మరి దిగుబడులు కూడా మంచిగా సాధించవచ్చు. ముఖ్యంగా ఉల్లికోడు అనేది ఒక దోమజాతి చెందిన పురుగును వల్ల మనకి పురుగు సంబంధించినది. ఇది మనకి చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్న దోమలాగా ఉంటుంది. వీటిలో మనకి తల్లి ఉల్లికోడు పురుగు మనకి పంట మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వా పురుగు అనేది పెరిగే అంకురం దగ్గర ఆశించి దాన్ని నష్టం చేయడం వల్ల ఆ యొక్క అంకురం అనేది ఉల్లికోడులాగా మారిపోతుంది. ఈ ఉల్లికోడు మీరు గమనించినట్లయితే ఒక ఉల్లి గొట్టంలాగా మనకి కనిపిస్తుంది. లేత ఆకుపచ్చ రంగు నుంచి ఆకుపచ్చ రంగులో ఒక రకంగా మెరుస్తూ మనకి కనిపిస్తుంది. దీన్ని ముఖ్యంగా దీనివల్ల మనం కలిగే నష్టం చూసినట్లయితే ఉల్లికోడు ఏర్పడినప్పుడు ఆ పిలక అనేది ఉల్లికోడులాగా, ఉల్లి గొట్టంలాగా మారిపోతుంది. అక్కడ నుంచి మనకు పిలకలు అభివృద్ధి చెందక, మనకి కంకులు ఏర్పడక అక్కడితో మనకి దిగుబడి అనేది రాకుండా జరుగుతుంది. అలాగే ఇలాంటప్పుడు మనకి మనం పక్కన పిలకలు కూడా మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ పిలకల నుంచి కూడా మనకి ఎలాంటి కంకులు రావు కాబట్టి పిలకల సంఖ్య అనేది తగ్గిపోతుంది. దాని ద్వారా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనకి ఇది మనకు ఎలా నష్టం చేస్తుంది అనేది, ముఖ్యంగా నర్సరీలో మనకి అట్లాగే ప్రధానమైన పొలంలో కూడా ఇది ఆశించి నష్టం చేస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో ఇది ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. అంటే ఈ ఉల్లికోడు నుంచి రక్షించుకోవడానికి నివారణకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ముఖ్యంగా ఈ ఉల్లికోడు అనేది మనకి నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే నారుమడి తర్వాత ప్రధాన పొలంలో ఆశిస్తుంది. మనకి నారుమడిలో మనము నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు, అనగా విత్తుకున్న తర్వాత 15 రోజుల తర్వాత మనము పీకడానికి ముందు వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని మనకు ఎకరానికి సరిపడే నారుమడిలో ఒక 800 గ్రాములు మనము చల్లుకొని ఆ తర్వాత మనకి నారు టైం ప్రకారం నారు పీక్కొని నారు మనం నాటుకున్నట్లయితే మనకి కొంతవరకు మనం ప్రధాన పొలంలో ఉల్లికోడు అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో కూడా మనకి పిలక దశలో ఈ యొక్క ఉల్లికోడు రాకుండా చేయాలంటే అదే కార్బోఫీరాన్ గుళికలు, 3G గుళికలు అనేవి మనకి దొరుకుతాయి. వాటిని మనము ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పందంలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు మనకి పిలక దశలో ఎక్కువగా ఆశించకుండా నష్టం చేయకుండా జాగ్రత్త పడవచ్చు, నివారించవచ్చు. అట్లాగే వీటితో పాటు మనకి అప్పటికి కూడా ఇంకా మనం కొద్దిగా మనము ఉల్లికోడు గమనించినట్లయితే ఫిప్రోనిల్ అనే మందు మనకు దొరుకుతుంది. అది 1 లీటర్కి 2.5 మిల్లీలీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క వరి పంటను ఉల్లికోడు నుంచి మనము కాపాడుకోవచ్చు. ఒక ఉల్లికోడు కాక మిగిలిన పురుగులు ఏం ఆశిస్తాయి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి? ఈ ఉల్లికోడుతో పాటు మనకి ఈ మధ్య కాలంలో కాండం తొలిచే పురుగు కూడా మనం వరిని ఆశిస్తున్నట్లు మనం గమనించడం జరిగింది. ఇది యాక్చువల్గా అయితే మామూలుగా అయితే మనకి యాసంగి పంటలో ఆశించి నష్టం చేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి వానాకాలం పంటను కూడా ఆశించి నష్టం చేయడం గమనించడం జరిగింది. ఇది కూడా మనకి నారుమడిలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో కూడా పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది. నారుమడిలో ఆశించినప్పుడు మనకి నారుమడిలో మొక్కలు మొత్తం చనిపోవడం జరుగుతుంది. అలాగే మనకి ప్రధాన పొలంలో పిలక దశలో ఆశిస్తుంది, అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించి మనకు నష్టం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో గుడ్ల మనకి యొక్క ఆకుల మొక్క యొక్క ఆకుల మీద కొనల దగ్గర యొక్క ఆడరెక్కల పురుగు అనేది మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ముద్ద ఒక గుంపులు గుంపులుగా ముద్దలాగా పెట్టి వాటిని గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గుడ్ల నుంచి వెలువడిన మనకి ఈ యొక్క లార్వాలు మనకు ఆకు మీద మొదట్లో ఆకుల మీద తింటూ తర్వాత పిలకల లోపలికి వెళ్ళిపోయి మనకి మొవ్వు దగ్గర మొవ్వును కొరికి వేయడంలో మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి పిలక దశలో మొవ్వు చనిపోవడం అనేది మనం గమనించవచ్చు. అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే మనకి తెల్లకంకులు అనేది ఏర్పడతాయి. ఈ మొవ్వు చనిపోవడం వల్ల మనకి అది అక్కడ మనకు పిలకలు ఏర్పడవు, పిలకల సంఖ్య తగ్గిపోతుంది అక్కడ కూడా. అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించినప్పుడు తెల్లకంకులు ఏర్పడతాయి కాబట్టి, తెల్లకంకులు అంటే మనకి మెయిన్గా ఆ కంకుల్లో ఏ గింజలన్నీ కూడా తాళ్ళ గింజలుగా మారిపోతాయి.
దానివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అట్లా మనం ఈ చనిపోయిన మువ్వును కానీ మనకి తెల్లకంకిని కానీ పీకినట్లయితే మన చేతిలోకి సులువుగా వస్తుంది. ఇవి మనకి ఈ యొక్క కండతలుచు పురుగు లక్షణాలు. వీటి నివారణకి ముఖ్యంగా మనకి నారుమడిలో మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఈ కార్బోఫిరాన్ 3 జిగులుకలు మనకు నారు పీకడానికి ఒక ఎకరానికి సరిపడే 2 గుంటల నారుమడిలో ఒక 800 గ్రాములు వేసుకోవాలి. అట్లాగే మనకి ప్రధాన పొలంలో పిలక దశలో ముఖ్యంగా 20 నుంచి 25 రోజుల తర్వాత నాటు వేసిన తర్వాత మనము ఎకరానికి ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు 10 కిలోలు కానీ లేనట్లయితే మనకి కాటపెరక్లోడ్ అనే గుళికలు మనకి దొరుకుతాయి. అవి కూడా 8 కిలోలు వేసుకోవచ్చు ఎకరానికి. వీటితో పాటు మనకి నీళ్ళ మందులు అంటే పిచికారి చేసే మందులలో ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు ఒక లీటర్ నీటికి 1.5 గ్రాములు చొప్పున కానీ లేదా కాటపెడక్లోడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే పిలక దశలో ఈ యొక్క కాండంతలుచు పురుగు నివారించవచ్చు. అట్లాగే చిరుపట్ట దశలో మనకి కాండంతలుచు పురుగు మనం ఆశించుతున్నట్లు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ మనకి కాటపెడక్లోడ్ అనే మన గుళికలు ఎకరానికి 8 కిలోలు కానీ లేదంటే క్లోరంటర్ నీలిప్రోలు అనే గుళికలు మనకి దొరుకుతాయి. అవి ఎకరానికి 4 కిలోల చొప్పున మనము చల్లుకోవాలి. వీటితో పాటు మనము అప్పటికీ కూడా మనకి ఎక్కువగా ఉంది అనిపిస్తే మనము క్లోరంట నిలుపు అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున లేదా కాటభేడక్లోరిన్ మందు లీటర్కి 2 గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కండదలుచు పురుగును మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ విధంగా మనకి పిలక దశలో అట్లాగే మనకి చిరుపట్ట దశలో మనము మందులు పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కండదలుచు పురుగును మనం అరికట్టవచ్చు. అట్లాగే ఈ కండదలుచు పురుగు అనేది ముఖ్యంగా మనకి మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు పోషకాల లభ్యత సరిగా లేనప్పుడు ఆశిస్తాయి కాబట్టి నిర్దేశించిన మోతాదులో మనము ఈ యొక్క ఫర్టిలైజర్ను ఎరువులను అప్లై చేసుకోవాలి. దానివల్ల మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి ఈ యొక్క కాండంతలుచు పురుగు ఎక్కువగా రాకుండా మనకి జాగ్రత్త పడవచ్చు. ఖరీఫ్లో వరి సాగు చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, పురుగుల నివారణకు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, పురుగులు ఏవైతే ఆశిస్తాయో వాటిని ముందుగానే గుర్తించి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, తమ పైరుని ఎలా రక్షించుకోవాలని సాగు పద్ధతుల్ని డాక్టర్ శ్రవణ్ చెప్పారు. ఇప్పుడు రాజ్ కుమార్తో రంగనాథ్, HMTV వరంగల్.